16వ అధ్యాయం నిర్గమకాండం వాళ్ళకి మాంసాహారం లేదని ఇశ్రాయేలీయులు వాళ్ళ కొండల యొద్ద మాంసమును వండుకొని తినడం కూర్చొని దానికి కఠినమైన మాటలు ప్రయోగించారు వాళ్ళు. 3వ వచనంలో మేము మాంసం వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిరినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతే దేవుడి చేతిలో మేము ఎందుకు చచ్చిపోలేదు అని ఈ సర్వసమాజము ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మల్ని అక్కడ నుండి తోడుకొని వచ్చిరని వారితో అనగా యెహోవా మోషేని చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారం కురిపించేదను, కానీ వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బిత్తం ఆనాడే కూర్చుకొని ఆకాశము నుండి ఆహారం. నిజంగా అండి, దేవుడు ఇశ్రాయేలీయులు అదృష్టవంతులనే చెప్పాలండి. దేవదూతలు తినే ఆహారాన్ని ఇశ్రాయేలీయులకు పెట్టాడు. మేడ్ ఇన్ హెవెన్ అనొచ్చు. ఆకాశము నుండి ఆహారం, ఆకాశం నుండి వచ్చింది. నిజంగా అది ఎలాంటి ఆహారం, వాళ్ళు ఎంత చక్కగా తిన్నారో. కానీ వాళ్ళు ఆడిన కఠినమైన మాటలకు దేవుడు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఆయనకి ఆవేశం వస్తుంది. బాధ కలుగుతుంది దేవునికి. తిండి కోసం ఈ విధంగా వాళ్ళు మారిపోవటం అనేది దారుణమైన పరిస్థితిగా కనబడుతుంది. ఈ ఆకాశము నుండి ఆహారం నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారాన్ని వారి దాహము తీర్చుటకు బండలో నుండి నీళ్లను రప్పించాడు ఆయన. ఎన్ని చోట్ల ప్రస్తావిస్తున్నాడో చూసారండి. ఇక్కడ జరిగించాడు ఆయన. మిగిలిన పుస్తకాలలో కూడా ఈ పరిస్థితి వాళ్ళ తదనంతరం రాయబడింది. అంటే నేను అంత అల్లారముద్దుగా పెంచాను, వాళ్ళకి పెట్టాను, వాళ్ళకి ఇచ్చాను అని చెప్పుకోవటానికి దేవుడు ఎన్నిసార్లు ఈ ప్రస్తావన అనేది కీర్తన 78:24-25లో కూడా, కీర్తన గ్రంథము 74:24-25 ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించాడు. వారి మీద మన్నా, దేవదూతలు తినే ఆహారం అయిన మన్నాను కురిపించాడు. ఆకాశ ధాన్యము ఆకాశ పంట అది ఏమంటున్నాడండి ఇక్కడ. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. ఆకాశపు పంట ఇది. అంటే ఆకాశంలో పండుతుందా? గొప్ప విషయం అండి అది.
ఏమన్నాడు? ఆకాశపు ఆకాశ ధాన్యము, ఆకాశ ధాన్యము, ఆకాశపు ధాన్యము పంట అంటే కోటానుకోట్ల మంది దేవదూతలు ఉన్నారు దేవునికి. వాళ్ళందరికీ భోజనం పెట్టాలా? భోజనాలు తింటారా? ఆత్మలకు ఆకలేటండి అనుకుంటారు మీరు. ఆత్మలకి ఆకలేంటి? ఆత్మకు ఆకలి లేక, దప్పిక లేక, సుఖం లేక, కష్టం లేక, బాధలు లేక, ఇబ్బందులు లేక, ఆత్మ ఉండిపోద్ది అని మీరు అనుకుంటున్నారండి. మనం మరణిస్తామా? మరణించిన తర్వాత మన ఆత్మకు అన్ని వసతులు దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆత్మలకు ఆకాశపు పంట, ఆకాశ ధాన్యం ఆహారంగా పెట్టిన తరువాత అదే ఆత్మలు కలిగిన మనం కూడా ఏమీ అవసరం లేకుండా అలా ఖాళీగా పరలోకంలో కూర్చుంటాం అనుకుంటున్నారా? ఏమి ఖాళీ, ఏమి పని లేకుండా, ఏమి చేయకుండా అలాగ ఆకాశంలో అలాగ కూర్చొని ఉంటావా? ఏమండి ఈ 60-70 ఏళ్ళు ఈ బ్రతుకు జీవితంలో ఖాళీగా ఉంటే ఉండలేము. మా జాన్సన్ ఉన్నాడు అనుకోండి, వాడు ఇంటికి వచ్చారంటే ఇంట్లో ఎక్కువసేపు ఉండటండి. ఇలా కారు ఆపి ఇలాగ వస్తాడు, పైకి వస్తాడు, టీ తీసుకుంటాడు, 3 ఫ్లోర్లో మళ్ళీ సెల్లార్కి వచ్చేసాడండి. మళ్ళీ సెల్లార్ మళ్ళీ పైకిరిపోతాడండి, మళ్ళీ కిందకు వచ్చేస్తాడండి. అలా తిరుగుతుంటాడు, ఒక చోట వాడు ఉండడు, ఒక చోట వాడు కూర్చోడు. మనం కూడా ఒకే చోట అలా కూర్చుని ఉండిపోలేం, అలా మంచం మీద పండుకొని ఉండిపోలేం, అలా వంటగదిలోనూ ఉండలేం, అలా తినుకుంటూ ఉండలేం, అలా చూసుకుంటూ ఉండలేం. అన్నీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగానే మనం మన కోరికలు తీర్చుకుంటూ ప్రయత్నిస్తూ ఉంటాం. భూమి మీద 60-70 ఏళ్ల జీవితమే. ఈ 60-70 ఏళ్ల జీవితంలో అప్పుడప్పుడు మనం ప్రయోగించే మాట ఏంటంటే, నాకేం తొయ్యటం లేదు అంటాం. ఖాళీగా ఉన్నాను, నాకేం తొయ్యటం లేదు అంటాం. అంటే 60-70 ఏళ్లలోనే నీకు పని లేకపోతే తొయ్యటం లేదు, పని లేదు, ఖాళీగా ఉన్నాను అని ఫీల్ అవుతున్నావు. మరి యుగయుగాలు బ్రతకాలి ఆత్మగా, అక్షయతతో, అక్షయ శరీరంతో యుగయుగాలు దేవుని దగ్గర బ్రతకవలసిన మనం, మరి అక్కడ ఏ పని లేకపోతే ఉండగలవా? యుగయుగాలు 60-70 ఏళ్ళకే ఉండలేకపోతున్నాం, 60-70 ఏళ్ళకే ఉండలేకపోతున్నాం. మరి యుగయుగాలు ఆత్మగా మనం దేవుని యొద్ద ఏం చేస్తాం? సరిపోయినంత పనిని దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. సరిపోయినంత పని అనే కంటే సరిపోయినంత సుఖాలను అనుభవించటానికి దేవుడు మనకి ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు పరలోకంలో. ఏంటంటే అది మనం వెళ్ళే వరకు తెలియదు. కానీ ఇక్కడ ఒక రహస్యాన్ని ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. మీకు ఆకాశ ధాన్యాన్ని ఆకాశ ధాన్యం వారికి అనుగ్రహించాను, దేవదూతల ఆహారాన్ని నరులైన వారు, మట్టి పాత్రులైనటువంటి నరులు భుజించారు. భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా పంపినకి లేదు, మిగిలింది అనేదేం లేదు. సమృద్ధిగా దేవుడు పంపించాడు. 105 మళ్ళా కీర్తనకారుడు అంటున్నాడు 40వ వచనం. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను. ఆకాశం నుంచి ఎగురుతున్న ఈ గగనతలంలో ఎగురుతున్న పూరేడు పెట్టెలు, పెట్టమాంసం అంటాం కదా, అదే పిట్టమాంసం. పూరేళ్లను రప్పించాడు,
ఆకాశము నుండి ఆహారాన్ని ఇచ్చాడు, వారిని తృప్తిపరిచాడు. ఎంత చక్కటి భోజనం అండి! ఇన్ని ఇవ్వగలిగిన తండ్రిని వాళ్ళు ఎంతగా అనుమానిస్తున్నారు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. యోహాను సువార్త 6:31-32 భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించినని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని మన్నాను తిన్నారు వాళ్ళు, దేవదూతలు తినే ఆహారాన్ని తిన్నారు వాళ్ళు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:3 కృత నిబంధనలో 10:3 మొదటి కొరింథీ పత్రిక అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఆత్మ సంబంధమైన ఆహారమును భుజించిరి. ఆత్మ సంబంధమైన ఆత్మలు తినవలసిన భోజనం అది, మానవ శరీరాలు తినవలసిన భోజనం కాదది. ఆత్మలైన దేవదూతలు తినే ఆహారమే మన్నా. ఆత్మలైన దేవదూతలు ఆత్మలు తినే భోజనం అది. అంటే ఆత్మలు భోజనం చేస్తాయంటే భోజనము చేస్తాయి. మనం మరణించిన తర్వాత భోజనం చేస్తామంటే చేస్తాము. మనం మరణించిన తర్వాత దప్పిక తీర్చుకుంటామంటే తీర్చుకుంటాము. మనం మరణించిన తర్వాత అన్ని సుఖాలు అనుభవించగలమా? పరలోకంలో అనుభవిస్తాము. అవి భూలోకంలో ఉన్న ఈ రకమైన సుఖాలు కావు. ఇంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువైన సుఖాలు పరలోకంలో మనం అనుభవించబోతున్నాం. ఎందుకంటే మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళిచున్నాను. నేను వెళ్ళి అక్కడ మీకు స్థలం సిద్ధపరిచి యేసుప్రభు అంటున్నాడు, నేను వెళ్ళి మరి మీ అందరూ వస్తారు కదా అక్కడికి పరలోకానికి, అక్కడ మీకు స్థలాన్ని సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరును ఉండులాగునా అంటే అక్కడ కూడా మనకు భవన నిర్మాణాలు ఉంటాయా? స్థలం అంటే ఏదో ఖాళీ స్థలం అనుకోకండి. ఈరోజు రాజులు కట్టుకున్న వాళ్ళ ప్యాలెస్లు అంటారు వాటిని, ప్యాలెస్లు మందిరాలు, రాజమందిరాలు. మనుషులు కట్టుకున్న రాజమందిరాలు కంటే దేవుడు మన కొరకు కొడుతున్న రారాజుల మందిరాలు ఇంకెంత గొప్పగా ఉంటాయో ఆలోచించండి. మీరు దేవుడు కట్టేది, మనుషులు కట్టేది 162 అంతస్తులకి విస్తుపోతాం, ఆశ్చర్యపోతాం. మనుషుడు కట్టేవి ఇవి, మరి దేవుడు కట్టేవి? దేవుడు కట్టేది ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మీరు ఆలోచించండి ఒకసారి. అది అనుభవించడానికి ఆత్మలుగా మనం వెళుతున్నాం అక్కడికి, అక్షయతను ధరించుకొని. ఆత్మల అనుభూతి, ఆత్మల ఆనందం, ఆత్మల అనుభవం చాలా గొప్పది. ఇశ్రాయేలు దగ్గర మనం అది నేర్చుకుంటున్నాం. ఆకాశపు పంట, ఆకాశ ధాన్యం. ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించేదను వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఈనాటి బత్తి మానాడే కూర్చుకొని వెళ్ళను. ఆకాశం నుండి పడుతుంది. ఈ పూటకు మీకు ఎంత కావాలో అంత తెచ్చుకోండి చాలు కదా, ఎంత కావాలో అంత తెచ్చుకోండి. ఐదవ వచనం, మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దాన్ని సిద్ధపరచుకొనవలెను. ఏమన్నాడండి? మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకొనవలెను. ఎందుకంటే 7వ దినమున వారు పని చేయకూడదు,
వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది రెండంతలై ఉండవలను, ఆరో దినం తెచ్చుకోవలసింది. అప్పుడు మోషే అహరోను ఇశ్రాయేలీయులందరితో, యెహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని బయటికి రప్పించినని సాయంకాలమందు మీకు తెలియబడను అంటే అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. ఈవేళ ఎన్ని అద్భుతాలు చేసి మనల్ని ఐగుప్తు నుండి దేవుడు మనల్ని రప్పించాడో, ఈ అరణ్యంలో మరో అద్భుతాన్ని దేవుడు మన పట్ల చేయబోతున్నాడు. ఆకాశపు ధాన్యాన్ని, ఆ పంటను మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. యెహోవా మీద మీరు సణుగులను ఆయన వినుచున్నాడు. మీరు సనుక్కుంటున్నారు, మీలో మీరే అనుకుంటున్నారేమో, అది దేవునికి తెలిసిపోతుంది. అది సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏపాటి వారమి, మా మీద సణగనేలా అనిరి. మోషే అహరోనులు మా మీద సనుక్కుంటారంటారా, మేమేం చేయగలం, మేము ఏపాటి వాళ్ళం. ఒక పక్క మా మీద సనుక్కుంటున్నారు, ఒక పక్క దేవుడి మీద సనుక్కుంటున్నారు. దేవుని మీద సనుక్కుంటున్నారంటే దేవుడు వింటున్నాడు. పర్వాలేదులేదు, మనం సణుక్కున్నా దేవుడు పట్టించుకోడు, వినడనుకుంటున్నావా? వింటాడు, ప్రతి సణుగు వింటాడు. ప్రతి సణుగు క్రైస్తవుడైన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి సణుగు మన సణుగులన్నీ అని వింటాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. సణుగులు సంశయాలు మనకు ఉండకూడదు. సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమని చూచెదరు. మేము ఏపాటి వారము? 8వ వచనం, మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసము ఉదయమున చాలినంత ఆహారము యెహోవా మీకు ఇయ్యగాను, మీరు ఆయన మీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏపాటి వారము, మీ సణుగుట యెహోవా మీదనే కాని మా మీద కాదనను. మాటి మాటికి అదే ప్రస్తావన, సణుగు గురించి మాట్లాడుతున్నాడు, వాళ్ళతో చెప్తున్నాడు. మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమును చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగా, ఇస్తాడు ఆయన. కానీ మీరు ఆయన మీద సణుక్కుంటున్నారు, ఆయన మీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏపాటి వారమో, మీ సణుగుట యెహోవా మీదనే కానీ మా మీద కాదనను. మా మీద సణక్కండి, అదేదో సణుక్కుంటే దేవుడి మీద సణుక్కోండి. ఆ విషయాన్ని దేవుడే చూసుకుంటాడు. అంతట మోషే అహరోను చూచి యెహోవా సన్నిధిని సమీపించుడి, ఆయన మీ సణుగులను విననని నీవు ఇశ్రాయేలీయులు సర్వసమాధముతో చెప్పమనెను. అంతటి మోషే అహరోను చూచి యెహోవా సన్నిధిని సమీపించుడి, ఆయన మీ సణుగులను విననని నీవు ఇశ్రాయేలీయులు సర్వసమాజముతో చెప్పుమనెను. అట్లు అహరోను ఇశ్రాయేలీయులు సర్వసమాజముతో సర్వసమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. ఒక పెద్ద మేఘం, అందులో దేవుని మహిమ కనిపిస్తుంది. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లెనెను, నేను ఇశ్రాయేలీయుల సణుగులను వింటిని, నేను ఇశ్రాయేలీయుల సణుగులను వింటిని, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడనని యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పుమనెను. మన సణుగుల గురించి ఎత్తుతున్నాడు ఆయన. చాలా కోపంగా ఉన్నాడనమాట ఆయన. సణుగు అనేది నమ్మకపోతేనే వస్తుంది, చేయకపోతేనే వస్తుంది. చేయలేదు ఆయన, ఆయన మీద సణుక్కుంటున్నారు, నమ్మకం లేదు ఆయన మీద వీళ్ళకి.
దేవుడు అది ఎందుకో స్వీకరించలేకపోతున్నాడు, ఇముచ్చుకోలేకపోతున్నాడు. ఈ సణుగు అనే విషయాన్ని, ఈ నేరాన్ని ఆయన మీద సణుక్కోవటం అని చూడండి. మనం మనమే సణుక్కుంటున్న తప్పు, మనం మన పక్కవారి మీద సణుక్కుంటున్నే తప్పు. మరి ఆయన మీద సణుక్కోవటం అంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అండి. దేవుడి మీద సణుగులు, ఓకే. పదవచనంలో అట్లా అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ మేఘములో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల సణుగులను వింటిని, నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పుమన్ను. మీ దేవుడైన యెహోవాను నేనే, మీ దేవుడైన యెహోవాను నేనే, మీ దేవుడైన యెహోవాను నేనే అంటే ప్రతి పని చేసేటప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని తెలుసుకుంటారా? ఈజిప్టు దేశంలో 10 అద్భుతాలు చేశాడే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడే, ఫరోను అతని సైన్యాల్ని ఎర్ర సముద్రంలో చంపి పడేశాడే, అంటే ప్రతి సంఘటన చూస్తే కానీ యెహోవా ఈయనని నమ్మరా వీళ్ళు అంటే అలాంటి పరిస్థితి వాళ్ళలో ఉంది. సహజంగా అండి, ఏదైనా మనం ఎవరికైనా పెట్టామనుకోండి, ఆ రోజు బాగా గుర్తుంటాం మనం. ఒక 2-3 రోజుల వరకు గుర్తుంటాం, ఆ తర్వాత మనం గుర్తుండవు. మనుషుల్లో ఉన్న బలహీనత అండి. ఎవరైనా మనకు ఏదైనా సహాయం చేశారనుకోండి, మనం అంటాం ఏమండి మాకు మంచి కష్టాల్లో ఆదుకున్నారండి, సహాయపడ్డారని. ఒక 2-3 రోజులు గుర్తుంటుంది, ఒక వారం 10 రోజులు గుర్తుంటుంది, ఆ తర్వాత మర్చిపోతారు. మాకెంత చేశాడు ఈయన అని మనుషుల్లో ఎలాంటి భావాలు అయితే ఉంటాయో అలాంటి భావాలు ఆనాటి మనుషులైన ఇశ్రాయేలీలో ఉన్నాయి. మర్చిపోతారు. ఇది చేశాను అనుకోండి, మీరు యెహోవాను నేనే అని నమ్ముతారు. అదేంటండి, ఏదైనా చేస్తేనే ఈయన దేవుడా అని నమ్ముతామండి. అంటే ఎంత దయనీయమైన పరిస్థితిలో మానవ జాతి ఇస్రాయేలీలు ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఏమైనా చేస్తే ఇస్తేనేనా, ఏమైనా ఇస్తేనే నువ్వు నన్ను నమ్ముతావా? ఈరోజు అంతే కదండి క్రైస్తవులు, దేవుణ్ణి నమ్ముకున్నామండి డబ్బు వచ్చిందండి, దేవుణ్ణి నమ్ముకున్నామండి పిల్లలు పుట్టారండి, దేవుణ్ణి నమ్ముకున్నామండి ఇల్లు కట్టుకున్నామండి, దేవుణ్ణి నమ్ముకున్నామండి రోగం పోయిందండి. అంటే ఇది పోతేనే నమ్ముకుంటావు, నీకు జరిగితేనే, ఏమైనా జరిగితేనే దేవుణ్ణి నమ్ముకుంటావు, లేదా దేవుణ్ణి నమ్మవు, అంతే కదండి. మరి ఈరోజు ఈనాటి మానవాళికి ఎలాంటి దరిద్రపు గుణాలు ఉన్నాయో అలాంటి గుణాలే ఆనాటి ఇశ్రాయేలీలు కూడా ఉన్నాయి. ఏదైనా జరిగితేనే ఈయన నిజంగా దేవుడండి యెహోవాయే అంటారనమాట. ఏమైనా జరిగితేనే, జరగకపోతే ఈయన యెహోవా కాడు, వాళ్ళు నమ్మరు. మనిషి జాతి ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. మాటిమాటికి నీకు ఏదో ఒకటి ఇస్తుంటే నువ్వు పొగుడుతుంటావు. నీకేదైనా ఇవ్వడం లేట్ అయితే సణుక్కుంటావు. పొగడ్తలు నీవే, సణుగులు నీవే. సాక్షాత్తు దేవుడి మీదే ఇలాంటి మనస్సున్న మనుష్యులు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి మీరు, ఎంత భయంకరమైన పరిస్థితి అండి అది. అది చాలా భయంకరమైన పరిస్థితి, అది ఉండకూడదు, అలాంటి గుణం ఉండకూడదు. నిజంగా మహానుభావుడు చాలా బాగా చెప్తున్నాడండి. యెహోవా మహిమ మేఘములో వారికి కనబడను, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల సణుగులు వింటిని,
నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పమనను అప్పుడు తెలుసుకుంటారు నేనే యెహోవానని అంటే ఎంతకాలం తెలియదు ఇతనే యెహోవాయే అని ఇతనే ఉన్నవాడు సాక్షాత్తు మా దేవుడు మా తండ్రి అని మాత్రం వాళ్ళకి తెలీదా ఏమంటే ఒక్కసారి జరిగితేనే జ్ఞాపకాలలో ఉంచుకుంటామే మనం ఒక్కసారి తాళిగట్టినందుకే బ్రతుకంతా చనిపోయినంత వరకు భార్య భర్తను మరువకుండా ఉంటుందే ఒకసారి తాళిగట్టినందుకే భర్త భార్యను బ్రతుకు కాలమంతా పెంచి పోషిస్తాడే పిడితేనేనా ప్రతిక్షణం ఏదోటి చేస్తుంటేనే నమ్ముతావా ఈయన నీ భర్తను కానీ ఈమె నీ భార్యను కానీ అది మంచి గుణమా అండి ఇశ్రాయేలుల పరిస్థితి అండి దయానీయమైన పరిస్థితి 13వ వచనం కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెము కప్పెను ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను పడినా మంచు ఇగిరిపోయి తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను ఇశ్రాయేలీయులు దాన్ని చూసినప్పుడు ఇది ఏమైనది తెలియక ఇదేమీ అని ఒకరితో ఒకరు చెప్పుకొనురి మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడును తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కొల్త చొప్పున తిన్నంత చొప్పున కూర్చుకొనవలను ఒక్కొక్కడు తన గుడారములోనున్న వారి కొరకు కూర్చుకొనవలను పూరేడి పెట్టలు వచ్చి పూరేడి పెట్టలు అంటే పచ్చి పెట్టలు అనుకుంటున్నారా పచ్చివి కాదండి వాళ్ళు మరి మటన్గా ఫ్రైగా తింటారో కర్రీగా తింటారో మరి దేవుడు వారి మనసు తెలుసు తెలుసు కనుక వాళ్ళకి ఆ రకంగా పూరేడి పెట్టలు అంటే పూరేడి పెట్టలు అంటే అదే పిట్ట మాంసం అంటాం కదండి అన్నిటికంటే ఎక్కువ విలువైనవి పూరేడి పెట్టలు గిన్నె కోడి ఇలాంటివన్నీ ఉంటాయండి చాలా పెట్టలు ఉంటాయి ఎగిరే పెట్టలు అన్నీ తింటాం మనం కానీ పూరేడి పెట్టలు అనేవి ఎగిరే పక్షి మాంసంలో అతి మధురమైనది పూరేడి పెట్ట వచ్చేసేటండి ఏమండి ఏమి రప్పించాడండి 13 సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెము కప్పెను పాలెం అంటే లక్షల మంది ఉన్నారండి ఇశ్రాయేలీలు పాలెం అంటే ఏదో చిన్న ఊరు అనుకోకండి లక్షల మంది ఇంచుమించు విశాఖపట్నంలో సగం అనుకోండి విశాఖపట్నంలో అట్లీస్ట్ ఒక 20 లక్షల పీపుల్ ఉంటారు 20 లక్షల మంది ఉండొచ్చు సగం వేసుకోండి పోని తక్కువ అనుకుందాం పోని లక్షల మంది లక్షల మందికి భోజనం అంటే సామాన్యమైన మాట కాదండి అది లక్షల మందికి పిట్టల మాంసం పెట్టాలంటే లక్షల మందికి పిట్టల మాంసం పిట్టల కూర పిట్టల ఫ్రై పెట్టాలంటే అది దేవుడే చేయగలడండి మానవ మాత్రుడు చేయలేడు ఆ పిట్టలన్నీ వచ్చేసేట ఏమండి పూరేడులు సంఖ్యాకాండం 11:31 సంఖ్యాకాండం 11:31 యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము భూమి మీద రెండు మూరల ఎత్తు మన మూర ఉంటుందా మన మూర అంటాం ఇది ఇలా రెండు మూరలు ఎత్తు భూమి మీద పిట్టలు పడిపోయి ఎంత ఎంత విస్తీర్ణంలో పడ్డాయట
ఒక దినాన మీరు ఎంత దూరం నడుస్తారో ఒక దినానికి మీరు ఎంత దూరం నడుస్తారో అంత దూరం వాళ్ళున్న స్థలం చుట్టూ రెండు మూరల ఎత్తులో పిట్టల కూర స్టాక్ అయి వచ్చిందండి ఎవండి పిట్టల కూర ఎంత తింటారో తినమన్నాడు అంతే ఎంత తింటారో తినండి ఈ మాంసం గురించే కదరా మీ కక్కురు తిమి సణుగులును నిజంగా దేవుడు ఈ వంట ఎలా చేయించాడు అది ఆకాశం నుంచి ఆర్డర్స్ రావడం ఇవన్నీ రావటం వీళ్ళ దగ్గర మరి గిన్నెలు తెచ్చుకోండి డ్రమ్ములతో తేలేదు కదా దేవుడు వాళ్ళ పాలెం చుట్టూ ఈ వైపు ఆ వైపు ఏమంటున్నాడు వాళ్ళ పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద రెండు మూరల ఎత్తు వరకు ఈ పూరేడుల మాంసాన్ని పరిచేశాడు తినండిరా ఎంత తింటారు అందులో పడిపోయి తింటారు తినండి ఎంత తింటారు రెండు మూరల ఎత్తు అంటే ముడుకుల వరకు మునిగిపోతాం ఆ పెట్ట మాంసం దగ్గరికి వెళ్తే పెట్ట మాంసంలో అడుగు పెడితే ముడుకుల వరకు వెళ్ళిపోతే మన కాళ్ళు ముడుకులు దాటి పైకి వస్తాయి రెండు మూరలు ఎత్తు కదా తర్వాత ఏం జరిగిందట ఉండరు చూద్దాం 17వచనం ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి ఇంకా 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 మనం వదిలేసాం మన్నా వదిలేసాం మోషే వీళ్ళకి మాత్రం ఇది తెలియలేదని 15వచనంలో మాత్రం ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు ఇది ఏమైనది తెలియక ఇదేమీ అని ఒకరితో ఒకరు చెప్పుకుని వీళ్ళు వీళ్ళు వండుకున్నవి ఒక రకంగా ఉన్నాయి భూమి మీద మరి ఆకాశం నుంచి వచ్చినవన్నీ ఒక రకంగా కనబడుతున్నాయి కనుక వీడు ఇది ఏమీ అని ఒకరితో ఒకరు చెప్పుకుని ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా ప్రతివాడు తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలో తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను ఒక్కొక్కడు తన గుడారములోనున్న వారి కొరకు కూర్చుకొనవలెను ఒక్కొక్కటి తీసుకెళ్ళండి ఇశ్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనరు ఇది పోయేగాలం ఉంటుంది కదండి సహజంగా అందరిలోనూ కొందరు స్టైల్గా కొంచెం కొంచెం పట్టుకెళ్ళారట కొందరు క్యారేజీలు కట్టేశారు మనుషుల లక్షణాలు అనుకుంటాను ఇవి ఏమండి ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలను ఒక్కొక్కడు తన గుడారంలోనూ ఉన్న వారి కొరకు కూర్చుకొనవలను వలనెన్నెన్ను ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకుని వానికి ఎక్కువగా ఉండలేదు తక్కువగా కూర్చుకుని వానికి తక్కువగా ఉండలేదు వారు తమ తమ ఇంటి వారికి భోజనం సరిగా కూర్చుకొని ఉండిరి తీరా ఇంటికి పట్టుకెళ్ళి కొలత చేసేసరికి మాత్రం అన్నీ ఈక్వల్గా ఉన్నాయట వీళ్ళు ఎక్కువ పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు తక్కువ పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ పట్టుకెళ్ళిపోయిన వాళ్ళకి ఆ ఓమెరే వచ్చింది ఇంటికి వెళ్ళి కొరవగానే ఆ పాత్రతోనే తక్కువ పట్టుకెళ్ళిన వాళ్ళకి అంతే వచ్చింది ఆ పాత్రతోనే పద్దెనిమిదవ వచనం వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకుని వానికి ఎక్కువ ఉండలేదు తక్కువగా కూర్చుకుని వానికి తక్కువగా ఉండలేదు పద్నాలుగవచనంలో 16వ అధ్యాయం 14వ వచనంలో
మన్నా గురించి మాట్లాడుతూ పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇది మన్నా అండి. పురేడి పెట్టలు వదిలేయండి. మంచుతో వచ్చేసిందటండి, మంచుతో కింద భూమి మీదకి వచ్చేసింది. ఆ మంచుతోనే భూమి మీద అలా పరిచేశాడు దేవుడు. అదే ఒక దూరం, ఒక మనిషి ఒక దూరం ఎంత వరకు నడుస్తాడో అంతవరకు పాలానికి అవతల యువతల గుట్టగా వేసేసాడు దేవుడు. ఆ మీద మంచు కరిగిపోయిన తర్వాత ఆ లోపల ఎలా ఉందట, అది లోపల ఎలా ఉంది, నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడను. ఇదేమీ అని దాన్ని అడుగుతారు. అరణ్యపు భూమి మీద కనబడి ఇశ్రాయేలీలు దాన్ని చూసినప్పుడు ఇది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనరు. సన్నపి కణాలు, సన్నటి కణాలు, నూగు అంటే తల వెంట్రుకల్లా సన్నగా, నూడుల్స్ తోడంటే తల వెంట్రుకల్లా కావడం ఇంకా బండగా ఉంటాయి. అవి నూడుల్స్ ఉంటాయి పొడవుగా. ఆ నూడుల్స్ అయితే పొడవు పెద్దవి, పొడవు ఎక్కువ. అవి ఇంచుమించు ఒక అడుగు పొడవు ఉంటుంది ఒక్కొక్క నూడులు. అందులోంచి విడదీస్తే మొక్కలు చేయకుండా అంత పెద్ద నూడుల్స్ అవి. నూడులు కంటే సున్నితంగా తల వెంట్రుకల లాంటి సన్నపు నార నూలు, నూలు పోగు అంటారు అందుకే దాన్ని నూలు పోగు అంటారు. ఏమంటున్నాడు మన్నాను గురించి, నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. అదేంటంటే నోట్లో వేస్తే కరిగిపోతుందా, దేవదూతలు తినే ఈ మన్నా అనే ఆహారాన్ని నూగు మంచు నూగులా ఉండే సన్నటి కణములు లాంటి భోజనం మరి అది తీసుకుంటుంటే మనకు అప్పుడప్పుడు సేమియా చేస్తారు మన వాళ్ళు. సేమియా చేసేటప్పుడు సేమియాలో ఏమేస్తారు, ఆ సన్నగా ఉంట వేస్తారు సేమియా పొలలు. సేవ్ ఎలా ఉంటుంది చూడండి, అలా సన్నగా అవి ఇంకా మందంగా ఉన్నాయి. సేవ్ ఇంకా మందంగా ఉంటుంది, దలసరగా ఉంటుంది. కానీ కణము, కణమంటే కంటికి కనబడనంత అంత సన్నపు నారల నిజంగా అది ఆ మంచుతో కప్పబడిందిగా పడిందటండి. మంచుతో కప్పబడేది దేవుడు. ప్యాకింగ్ ఏవైనా కాస్ట్లీ వస్తువులు మనం తీసుకునేటప్పుడు ప్యాక్ చేస్తారు. ప్యాకింగ్ అయినా దేంతో ఉంటుంది, ఐస్ ప్యాకింగ్. ఒక చేపలు కానీ ఒక మాంసం కానీ మరి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు రొయ్యలు కానీ ఇవి ఐస్తో ప్యాక్ చేసేస్తారు. వాటిని టైగర్ రొయ్యల్ని ఒకప్పుడు ప్యాక్ చేసేవారు, జపాన్ దేశానికి అమ్మేవారు మన వాళ్ళు. అప్పుడు ఐస్ దిమ్మలో మూడు రొయ్యలు ఉంటాయి, టైగర్ రొయ్యలు. అవి తొక్కలు తీసేసి ఆ లోపల పార్ట్ మాత్రమే ఆ మూడు రాగా ఐస్ దిమ్మలో కనబడుతుంటాయి మనకు, అద్దంలో కనిపించినట్టు మూడును అవి ఎక్స్పోర్ట్ చేసేవారు. నిజంగా దేవుడు అంటే ఎందుకు కుళ్ళిపోకుండా, వాసన రాకుండా, చెడిపోకుండా ఉండడానికి ఈ ఐస్తో ప్యాక్ చేస్తారు. అందుకే ఫ్రిడ్జ్లో మనం అన్ని దాచుకుంటాం. ఫ్రిడ్జ్ ఉందనుకోండి, ఏ వస్తువు కుళ్ళిపోకుండా ఫ్రిడ్జ్లో మనం దాన్ని దాచుకుంటాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం మనం దాన్ని. ఎప్పుడు కావాల్సింది అప్పుడు తీసి మళ్ళా నీటిలో వేస్తాం. గడ్డగట్టేస్తుంది కదా అది, గడ్డగట్టేస్తుంది. మాంసం కానీ చేపలు కానీ గడ్డగట్టేస్తాయి ఫ్రిడ్జ్లో. ఐస్తో తీసుకొచ్చి మళ్ళీ నీళ్ళల్లో వేసి నానబెడతాం. అప్పుడు ఐస్ అంతా కరిగిపోద్ది. కరిగిపోగానే అప్పుడు ఆ పీసెస్ తీసుకొని మనం వండుకుంటాం. నిజంగా దేవుడు వీళ్ళకి కురిపించిన మన్న ఆ తెల్లని కణాలు లాంటివి. ముప్పై ఒకటో వచనం చూద్దాం. నిర్గమాకాండం 16:31. ఇశ్రాయేలీలు దానికి మన్నాను పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీర గింజ వలె నుండెను, దాని రుచి తేనెతో కలిపిన
అపూపముల వలె వేపర్స్ అంటారు దాన్ని వేపర్స్. ఇప్పుడు వేపర్స్ తింటుంటాం, నోట్లో కరిగిపోతుంటాయి నోట్లో పెట్టగానే. వేపర్ బిస్కెట్స్, వేపర్ బిస్కెట్స్ ఉంటాయి, వేపర్తోనే చేస్తారు అట్లా. అంటే మనం ఇంకా మాట్లాడాలంటే మన తూర్పుగోదావరి వాళ్ళు చేస్తారు. ఏంటి నాయన అవి మొన్న తీసుకొచ్చాడు, కాదు గంజితో చేస్తారు కదా, పూతరేకులు చూసారండి. ఆ పూతరేకు అన్నందుకు నిజంగా పల్చగా, కాగితం కంటే పల్చగా ఉంటుందండి అది, కాగితం కంటే పల్చగా ఉంటుంది అది. ఆ లోపల ఇవన్నీ పెట్టి, పంచదార పెట్టి, అవి మడత పెట్టి అమ్ముతుంటారు పూతరేకులు. అదేనండి ఇక్కడ చెప్తున్నాడు, ఇస్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను. ఇలాంటి ఆహారాన్ని మంచుతో ప్యాక్ చేసి, ఐస్ మంచంటే ఐస్, ఐస్తో ప్యాక్ చేసి ఆకాశం నుంచి భూమి మీదకి దించాడండి వాళ్ళ కోసం దేవుడు. ఏమండి మనం అలాంటి ఆహారాన్ని ఒక మనిషికి కూడా పెట్టలేము, ఆ స్తోమత మనకు లేదు. అంటే ఆకాశం నుంచి ఆహారాన్ని దించి ఒక మనిషికైనా పెట్టే స్తోమత మనకు లేదు, ఎందుకంటే ఆ టెక్నాలజీ మనకి ఇంకా రాలేదు. ఎంత చక్కటి ఆహారం, ఎంత మంచి ఆహారం, ఎంత ఉన్నతమైన ఆహారం. పడిన మంచు, 14వచనంలో పడిన మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడను. ఆ మంచు అలాగా కరిగిపోయింది. అప్పుడు దాన్ని తీసుకొని వీళ్ళు ఓమరు ఓమరు చొప్పున తీసుకొని తెచ్చుకున్నారు. అదండి 18వచనంలో వారు ఓమరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకుని వానికి ఎక్కువను ఉండలేదు, తక్కువగా కూర్చుకుని వానికి తక్కువగాను ఉండలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండ్రి. ఎక్కువ తెచ్చుకోవాల్సిన వాళ్ళు ఎక్కువ తెచ్చుకోలేదు, తక్కువ తెచ్చుకున్న వాళ్ళకి తక్కువ తెచ్చుకోలేదు. మొత్తం ఆ ఇంటికి సరిపోయినంత మాత్రం తెచ్చుకున్న దానిలో ఇంటికి సరిపోయినంత మాత్రం వచ్చేసింది. 19వచనంలో మోషే దీనిలో ఏమియో ఉదయం వరకు ఎవరును మిగిల్చుకొనకూడదని వారితో చెప్పాను. ఉదయం వరకు దీన్ని మిగిల్చకండి, అంటే పాడైపోద్ది, స్టాక్ అనేది పెట్టకండి. మనకు తెలిసి వీళ్ళు పెడతారు, ఆ మాట అన్నాడంటే మనకు తెలిసి పెడతారు. ఓకే, నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం, సెలవు.